హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలా విజన్స్. ఈరోజు పిల్లలతో జూ పార్క్ ప్లాన్ చేశారా అండి? జూకు వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో మనకి లెఫ్ట్ సైడ్ కైలాసగిరి, రైట్ సైడ్ తెన్నటి పార్క్, బీచ్ అవన్నీ మనకు కనబడతాయి. సిటీ నుంచి జూకి పెద్దగా దూరమే కాదండి, 4 to 5 kilometers ఉంటుంది. మనకి బస్సెస్, ఆటోస్ కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఏమండి జూ పార్క్? వైజాగ్లో జువాలజికల్ పార్క్ పేరు ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్. జూ ఎంట్రీ ఫీ రేట్స్ ఇలా ఉన్నాయండి: పెద్దవాళ్ళకి 50 rupees, పిల్లలకి 10 rupees, వీడియో కెమెరాకి 150 rupees, స్టిల్ కెమెరా క్యారీ చేస్తే 30 rupees. అదే మన కార్లో మొత్తం జూ అంతా తిరగాలి అనుకుంటే 500, అండ్ ఈచ్ పర్సన్కి 50 rupees వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ జూ లేఅవుట్ ప్లాన్ కూడా ఇక్కడ ఇచ్చారండి, అంటే ఏ యానిమల్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ వీళ్ళు ప్లాన్లో ఇచ్చారు. ఈ మెయిన్ జూకి 2 entrances ఉంటాయండి, 1 main entrance, 2 beach road entrance. మనం ఇప్పుడు బీచ్ రోడ్ ఎంట్రన్స్లో మనం జూ లోపలికి వెళ్తున్నామండి. బీచ్ రోడ్ ఎంట్రన్స్లో మనకి ఎంటర్ అవగానే ఫస్ట్ కనిపించేది క్రొకడైల్స్ అండి. ఇక్కడ చూడండి, చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. ఏంటి ఇది? ఇది ఒకటి, అక్కడ ఇంకోటి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే యానిమల్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లైక్ లయన్స్, చీతాస్, చింపాంజీస్, చాలా. నేను ఇంత జూ ఇంత బాగుంటుందని అనుకోలేదు. వచ్చిన తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఈ జూ పార్క్లో సపరేట్గా బటర్ఫ్లైస్ అంటూ ఒక బటర్ఫ్లై వరల్డ్ అని పెట్టారు. ఇక్కడ రకరకాల బటర్ఫ్లైస్, డిఫరెంట్ కలర్స్తో చాలా బాగుందండి. అన్ని బటర్ఫ్లైస్ని ఒక దగ్గర చూడడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. జూ పార్క్లో క్యాంటీన్ కూడా ఉందండి, ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్ కూడా దొరుకుతున్నాయి. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. మన ఇంట్లోనే వండుకొని తెచ్చుకొని పిక్నిక్లో స్పెండ్ చేద్దామన్నా ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ లయన్స్ అండి, ఇది మెయిన్ లయన్. ఈ యానిమల్స్ని చూసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను, కానీ నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. మేము లయన్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, అందుకే సో ఆ డెన్లోకి వెళ్ళిపోతుందండి. ఆ లయన్ నడుచుకుంటూ అక్కడికే వెళ్తుంది. ఇక్కడ ఫిమేల్ లయన్ అండి, ఇది కూడా డెన్లోకి వెళ్ళిపోతుంది. ఈ జూ పార్కే మోస్ట్ అట్రాక్షన్ వైట్ టైగర్ అండి. ఇది చాలాసేపు అలా కూర్చొని ఉండిపోయింది, నేను చాలాసేపు వెయిట్ చేశాను, అది లేచి అలా తిరుగుతుందేమో వీడియో తీయొచ్చాను కానీ అవ్వలేదు.
అటెండ్కి తిరుగు. ఇటు తిరుగు శాష. అయ్యో అటెండ్కి వెళ్తుంది. కొంచెం ఇక్కడ రాకొచ్చిండే బాగుండదు. ఏ అరిసింది. నెక్స్ట్ నిశాచార జంతు గృహం. ఈ గుహలోని యానిమల్స్ అన్ని ఈ చీకటి గుహలో పెరిగే జంతువులు. మా చూసారా గుడ్ల గోపు యొక్క పిల్లలండి. తల్లి గుడ్ల గోపు కనబడలేదు. ఈ చిన్న చిన్న గుడ్ల గోపు గోడకి అలా తుప్పరి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జంగిల్ క్యాట్. ఇక్కడ చూసారా టూ డాట్స్ లైటింగ్లో కనబడుతుంది, అదేనండి జంగిల్ క్యాట్. నెక్స్ట్ మీనాలోకం అని ఫిష్ ఎక్వేరియం ఒకటి ఉంది. ఇక్కడ టికెట్స్ పెద్దవాళ్ళకి 4 రూపీస్, చిన్నపిల్లలకి 2 రూపీస్ టికెట్ కలెక్ట్ చేస్తారు.
ఇక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫిషెస్ ని ఇక్కడ పెట్టి ఎక్వేరియంలో ఇలా ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిట్ చేస్తారండి. ప్రస్తుతం అయితే మాత్రం మన జూ పార్క్లో అన్ని రకాల యానిమల్స్ బర్డ్స్ ఉన్నాయండి. ఇది నీటి ఎనుగండి, హిపోపటమస్ అంటారు కదా. ఇది కృష్ణ జింక అండి, చూడండి ఎంత చాలా అందంగా ఉన్నాయి, బుద్ధి బుద్ధిగా చాలా చక్కగా ఉంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.